సరే సార్, ఈ సినిమాలో మీకు ఇష్టమైన పాట చెప్పండి సార్. ఫస్ట్ పాట క్యారెక్టరైజేషన్ చెప్పే పాట బగ్గబగ్గం అంటూ ఉంటుంది, చాలా బాగుంటుంది. సరే, ఏదైనా స్ట్రాటజీ ఉందా సార్ సినిమాలో ఇట్లా ప్రతిదీ నేను కొత్తగా అది ఒక బయోపిక్కే అవని, లేకపోతే మనలోంచి ఒక కథ నుంచి వచ్చిన సినిమానే అవని, లేకపోతే ఒక కొడుకు పడే ఆవేదనే అవని, ప్రతి కథని ప్రతి కథలో మీ పాత్రని కొత్త కొత్తగా చూపిస్తూ వస్తున్నారు మీరు, ఎందుకు ఆ స్ట్రాటజీ ఏమైనా ఉందా, లేకపోతే మీకు ఇష్టమా స్వతహాగా వెరైటీ ఆఫ్ రోల్స్? కొత్త కథలు ఇంట్రెస్ట్ అండి. నేను చెప్పిన కథ చెప్తే మనకి బోర్ ఇంట్రెస్ట్ ఉండదు కొంచెం, అంటే ఇప్పుడు చేసినయే చేయాలంటే మనకు ఇది పోతుంది, అలవాటు అయిపోతే ఇది పోతుంది. సో కొత్త కొత్త చేస్తే మనకు రోజు రోజుకి కొత్త ఛాలెంజ్ ఉంటుంది. ఇప్పుడు సార్ ఈ విలన్ని సెకండ్ హాఫ్లో ఎక్కువ చిత్తగొట్టారా, ఫస్ట్ హాఫ్లో ఎక్కువ చిత్తగొట్టారా, ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, అది ఎలా ఉండబోతుంది సార్? అంటే బేసిక్గా సినిమాలో పోలీస్ సినిమా అని వెంటనే మనం విలన్లు అనుకుంటాం, దొంగలు ఈ పోలీసులకి టంక్ అనుకుంటున్నాం. ఈ సినిమా అసలు విలన్ ఉండడు, అదే కొత్తదనం. ఎదుర్కొనే సమస్యలే విలన్స్ అనమాట, సిచ్యువేషన్సే. సో అది కొత్త పాయింట్. అది అదేలా సార్, ఇంకొంచెం ఎక్కువ చెప్పండి దాని గురించి. కొంచెం ఎక్కువ చెప్పాలంటే రియాలిటీలో ఇప్పుడు చిన్న గొడవ అవుతుంది రోడ్డు మీద, పోలీస్ ఆఫీసర్ వచ్చాడు, సెటిల్ చేశాడు, మనది తప్పు అన్నాడు, వార్నింగ్ ఇచ్చాడు, పంపేశాడు. సో మనం ఏం చేస్తాం బయట అయితే, అరే ఇలా అయ్యిందిరా అని ఇన్సిడెంట్ వన్ టూ డేస్ ఆలోచించి మర్చిపోతాం, దాని గురించి పట్టించుకోం. కానీ సినిమాలో మనకి ఎలా చూపిస్తాడు, పోలీసు వచ్చి ఆపాడు కదా ఆడంతా చూద్దాం అని చెప్పి పోలీస్ మీద సినిమా అంతా ఇప్పుడు పోలీస్కి అటాక్ చేద్దాం, లేకపోతే ఫ్యామిలీకి భయపెడదాం, ఇటువంటివన్నీ చేస్తుంటారు సినిమాటిక్గా. అయితే అలా జరగదు బయట నిజంగా. పోలీస్కి అలాంటి మనం స్కెచ్ చేద్దాం ఇలాంటివి అంటే సమస్య లేదు. పోలీస్ వ్యవస్థని చాలా పవర్ఫుల్ వ్యవస్థ బయట, అది ఎక్కువ చూపించాం, రియాలిటీ ఎక్కువ చూపించాం అన్నమాట. థ్యాంక్ యూ సార్. ఇన్ని రోజులు నేను ఏ ఏ సినిమాలు చూసి చిన్న పిక్ పాకెటర్ని కూడా పట్టుకోవడానికి భయపడేది వచ్చాను సార్, ఇక నుంచి నేను ఈ సినిమా చూసి నిజాయితీగా తెలుసుకుంటాను. September 23rd నుంచి థియేటర్స్లో వస్తాం కదా సార్ సినిమా, వరుసగా 2 గంటలు ఎడా పడా చూసేసి నోట్స్ రాసేసుకొని ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ నేను ఎత్తుకుంటాను సార్, ఎత్తుకుంటాను. అంతే, 23rd చూసేసేయండి, మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది మీకు సినిమా. నేను ఊతున్న క్యాప్ కూడా తలుపుతుంది సార్, షీఈస్ ఆల్సో సిన్సియర్. ఓకే ఓకే. ఫైనల్గా ఎటువంటి పరిస్థితుల్లో అయినా డ్యూటీని వదలకుండా డైటీఫుల్గా డ్యూటీని చేయాలంటే ఒక్క టిప్పు చెప్పండి సార్. పోలీస్ అనే కాదు, ఏ ఏ ఏ జాబ్ అయినా సరే మనం చేసేది ఆ జాబ్ని విపరీతంగా ప్రేమించేయాలి, మన పేరెంట్స్ని ప్రేమించినట్టు, మన మదర్ని ప్రేమించినట్టు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనలో సిన్సియారిటీ పెరిగి చేస్తాం ఏ పని చేసినా. ఓకే, సో పక్కవాళ్ళ మీద, పక్కవాళ్ళు చేసే పనుల మీద కూడా మనకు రెస్పెక్ట్ పెరిగిపోతుంది. సో పాజిటివిటీ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఈ నెగిటివిటీ ఇవన్నీ వస్తున్నా ఉంటున్నాయి కదా ఈ రోజుల్లో, అదంతా కూడా పోతుంది. ఎప్పుడు పోతుంది అంటే మన పనిని మనం విపరీతంగా ప్రేమించాలి, అప్పుడే పక్కడి పనికి మనం గౌరవిస్తాం, అప్పుడే నెగిటివిటీ తగ్గిపోయి పాజిటివిటీ ఉంటుంది. పాజిటివిటీ ఉంటే అంత ప్రపంచం బాగుంటుంది. ఈరోజు చెప్తున్నాను సార్, జై జయంతి అయిన నేను నెగిటివిటీలో ఎన్నును కూడా తీసేసి వీలైతే మా ఫ్యామిలీని అంతా కూడా పక్కన పెట్టి, మరీ ముఖ్యంగా మా ఆయన్ని అత్తగారిని కూడా ఇంకా సైడ్ చేసి ఖచ్చితంగా డ్యూటీకే నేను ప్రాణవిచ్చి పనిచేస్తాను సార్. సార్, ఇంకొక 2-3 ఇయర్స్లో నా బయోపిక్ కూడా రాబోతుంది సార్, ఇట్లా చేస్తే కనుక జై జయంతి బయోపిక్. కానీ వెరైటీ ఏంటంటే అందులో హీరోయిన్ నేనే సార్, హీరో మాత్రం మీరే సార్. సార్ వస్తాను సార్.